తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి అరుణ కోఆప్షన్ మెంబర్ దౌలూరి సుబ్బారావు వైస్ చైర్మన్ బజాన్ మోసేస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శేషాద్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు కృష్ణ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రతి పేదవానికి ఇల్లు అనే విషయంపై ఆర్డీఓ చిన్ని కృష్ణ పలు అంశాలను వివిధ శాఖ అధికారులతో చర్చించారు. ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లోని ప్రతి పేదవాడు వారికి ఇచ్చిన స్థలంలో గృహిణి నిర్మించుకునే విధంగా చూడాలని, అందుకు కావలసిన నీరు విద్యుత్ మరియు గృహ నిర్మాణంకు అవసరమైన ఇసుక వంటి మౌలిక సదుపాయాలు వారికి అందివ్వాలని కోరారు. అలాగే వివిధ వాలంటీర్ల పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలం వచ్చిన వారికి తగు సలహాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించి వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి వార్డు కౌన్సిలర్ పరిధిలో గల అర్హుల జాబితా తీసుకుని వారి పరిధిలో గల అర్హులను అందరూ గృహ నిర్మాణం చేపట్టాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏఈ, విద్యుత్ డిపార్ట్మెంట్ డిఈఈ మరియు ఏఈ గృహ నిర్మాణం ఏఈ మెప్మా అధికారి మరియు వివిధ శాఖ అధికారులు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. వాలంటీర్స్ ద్వారా వెళ్తున్నాం సార్. వాలంటీర్స్ ద్వారా ఎవరైతే కట్టుకోవడానికి ఇష్టంగా ఉన్నారో వాళ్ళు ముందుకు రమ్మన్నారు సార్. ఇంకా మొన్నటి వరకు అయితే చాలా మీటింగ్స్ కనెక్ట్ చేశామండి. మీటింగ్స్ కనెక్ట్ చేసి ప్రతి చోటుకి వెళ్ళి మీకు ఇప్పుడైతే రేట్లు అవి తక్కువగా ఉంటాయి, మేము ఇలాగ సహకారం చేస్తున్నాం, మేము ఉన్నాము, మీరు కట్టుకోవడానికి రండి అనేది చాలా మోటివేట్ చేశాం సార్. చాలా వరకు ముందుకు వచ్చారు సార్. ఇంకా మా పరిధిలో మా ఎమ్మెల్యేస్ ఏం చేస్తామంటే ఫస్ట్ లెవెల్లో ఒక గ్రౌండ్ లెవెల్లో మేము జియో డైనింగ్ చేస్తాం సార్. జియో డైనింగ్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా చేస్తాం సార్. తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అదే అడుగుతున్నారు సార్. మాకైతే ఎవరో లేదండి, కట్టించండి అన్న ఇది. Yeah, I'll be able to do a new start in it. Physical, yeah?
అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకోవాలని టార్గెట్ ఒక 200 పెట్టారు. వరుణీలు రావులు సుబ్బారావు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కమిషనర్ గారు హౌసింగ్ ఎలక్ట్రిసిటీ పబ్లిక్ హెల్త్ డిఎస్ ఇతర ఏఈలు మెక్మా వార్డు అభివృద్ధి సెక్రటరీస్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలాగే ఇతర సిబ్బంది పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు ఇందులో నవరత్నాలు భాగంగా సామర్లపట్ల ఇచ్చినటువంటి స్థలం గురించి మీకు అందరికీ చెప్పనవసరం లేదండి. స్టేట్లో కానీ ఇచ్చినటువంటి స్థలాల్లో చాలా హైయెస్ట్ కాస్ట్ ఉన్న స్థలం ఉండదు. ఎందుకంటే నేను డివిజన్లో ఎక్విజిషన్ చేశాను, దాదాపు 2000 ఎకరం ఎక్విజిషన్ చేశాను నేను. ఎక్కడ కూడా 60 లక్షలు దాటి కరెక్ట్ ఇవ్వలేదు. కానీ అదే మనం ఇప్పుడు సామర్లపట్లో తీసుకున్న స్థలాన్ని కనుక అంచనా వేసినట్లయితే సుమారు అంటే చాలా తక్కువ వేసుకుంటే 2 కోట్లు. ధరబాబు గారు వీళ్ళందరి సహకారంతో అది తీసుకుని పేదలకు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న డెసిషన్ అది ఫైనలైజ్ చేసి ఆ స్థలాన్ని మనం స్థలాల కింద విడగొట్టి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో 2-3 రకాలు మనం ఎక్కడన్నా పొలాన్ని తీసుకుని వరి పండే పొలాన్ని తీసుకుని మన స్థలం ఇచ్చినట్లయితే దాన్ని లెవెలింగ్ చేస్తున్నాము, అది సెటిల్ అవుతుంది, టైం పడుతుంది. అదే మనకి ఇదైతే వెల్ సెటిల్డ్ ల్యాండ్ డైరెక్ట్గా వెళ్ళి మనం ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ప్రజాప్రతినిధులు అలాగే మన ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరూ కూడా లబ్ధిదారులకు చెప్పాలి. కానీ